யாவியம் தாவத்து புண்ணிய అంటే గ్రహణంలో ఉన్న విషయం ఏమిటి అనంటే మనకేదైతే మనకు దృష్ట్యా దృష్ట్యా ఉందో మనకు కనబడుతూ ఉందో మన యొక్క ప్రదేశంలో దాని యొక్క ప్రభావం ఎంత సమయమైతే ఉందో ఆ యొక్క ప్రభావం అనేటువంటిది అదే సమయం అనేటటువంటిది ఆ యొక్క భూమికి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు వర్తించబడబడుతుంది కనుకనే ఆ సమయంలో మనము దాన ధర్మాదులు కానీ ఆ సమయంలో చేసేటువంటి జపతప లు కానీ అనేక విధమైన విశేషమైన ఫలితాన్ని సత్ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి గ్రహణం అనేటువంటిది చాలా అభూత కల్పనగా భయభ్రాంతులతో కూడుకున్నటువంటి అంశంగా పనికిరానటువంటి సమయంగా ఈ సూర్యచంద్రాదులు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి మనందరికీ ఇబ్బంది మరి ఏమి చెయ్యాలి దాని ద్వారా అత్యంత పుణ్యమైనటువంటి దివసాల్లో గ్రహణం రోజు కూడా ఒక పుణ్య దివసమే అది మాత్రం మనం మరిచిపోవద్దు ఏది ఏంటయ్యా మరి ఎట్లా ఆ యొక్క పుణ్య దివసం ఎట్లా అయింది సూర్యచంద్రాదులు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆదిదేవుల్లే వాళ్ళు కదా ఆదిదేవ నమస్తుభ్యం మమ భాస్కర సూర్యుడే ఆదిదేవుడు కదా మరి ఆయన్నే ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ కేతు రాహుకేతువుల చేత కదా అనేటువంటి విషయంగా అడుగుతూ ఉంటారు మరి వారు ఎప్పుడైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో దేవతల ఇబ్బందులు పోవడానికి మనము ఇక్కడ చేసేటువంటి సంతర్పణలు సత్కార్యములు జపతపులము చేత వారి యొక్క శక్తి అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది మన కూడా సుభిక్షంగా ఉంచేటువంటి ఆ దేవదేవుల యొక్క శక్తి పెరిగినప్పుడు అది మన ప్రకృతి అంత అంతరికీ కూడా లోకానికి ఉపతుల్యమైన అంశము ఉపకారమైనటువంటి అంశము కాబట్టి ప్రతి వారికి మంచిది కనుక ఈ యొక్క గ్రహణ సమయంలో ఉపాసన పరులు అందుకోసమే ఆ వారు అనేక విధంగా వారు ఉపదేశించుకున్నటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఉప ఉపాసన చే చేస్తూ సిద్ధించుకుంటారు ఈ గ్రహణ సమయాన్ని అనేక విధమైనటువంటి పుణ్యక్రతువులు కూడా చేస్తూ ఉంటాయి